శ్రీమాత్రే నమ శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ఛా వరలక్ష్మి అనేటువంటిది ఏమిటి అనుకోకుండా వరాల్ని ప్రసాదించేటువంటి తల్లి అని వరలక్ష్మి అంటే అంటే ఒక వ్యక్తి ఉన్నట్టుండి కోటీశ్వరుడు కావాలన్నా ఉన్నట్టుండి జ్ఞానవంతుడు కావాలన్నా తెలియకుండా సంపదలు వచ్చి ఆ ఇంట తులతువుగాలన్నా కూడా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్షవేక్షణాలు ఉండి తీరవలసిందే ఇది మనకు చారిత్రక పరంగా ఆలోచించినట్లయితే ఒక్కొక్కసారి వరలక్ష్మీదేవి అనుగ్రహించినప్పటికీ కూడాను ఆ వ్యక్తి కోరుకునేటువంటి కోరికల్లో కూడా విభేదాభిప్రాయాలు ఉండకూడదు భాగవతంలో ధ్రువుడు విష్ణుమూర్తి గురించి గొప్పగా తపస్సు ఆచరించాడు ఆ తపస్సు ఆచరించినప్పుడు చాలా చిన్నపిల్లవాడు ఇంత గొప్పగా తపస్సు చేస్తున్నాడు అని చెప్పేసి ఆ స్వామివారు ప్రత్యక్షమై నాయన నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అన్నప్పుడు ఆ ధ్రువుడు నీవే ప్రత్యక్షమైన తర్వాత ఇక నాకు వరాలతో పని ఏముంది అన్నాడు ఇక్కడ ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం జ్ఞానతత్వంతో కూడినటువంటి విశిష్టవంతమైన మోక్షతత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నది అలాగే సిరి సంపదలు చెప్పకుండా వచ్చినప్పటికీ వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలమయ్యామని సంతోషపడుతూ తనకు తగిన సందాన ధర్మ కార్యాలు నిర్వహించవలసి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఇంత గొప్ప విశేషాంశం ఈ యొక్క శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి స్థా అనేటువంటి తత్వచింతనలో దాగి ఉన్న పరమార్థ లక్షణాలు సర్వేజన సుఖినోభవంతు